ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము నాలుగవ స్కందం 24వ అధ్యాయం 47వ శ్లోకం నుంచి చదువుకుంటామండి. శివుడి యొక్క ప్రార్థనలు. ప్రచేతసులకి గురుపదేశం చేయటానికంటే ముందు శివుడు భగవంతుని గుర్తు చేసుకుంటున్నారు. సో భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. సో ప్రార్థనలో భాగంగా ఇంతవరకు కూడా సుమారు ఒక 10-12 శ్లోకాలు మనం చూసాము. 46వ శ్లోకం వరకు కూడా నిన్న మనము చూసాము. సో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు శివుడు ఇంతకు ముందు శ్లోకంలో. సో భగవంతుడికి ఎలాంటి రూపం ఉంటుంది, సో ఆయన యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి వర్ణించడం అనేది జరిగింది. ప్రభుపాదుల వారు దాన్ని ఇంకా డీటెయిల్డ్గా మనకి సౌందర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రహ్మ సంహితని ఆధారంగా చేసుకుని భగవంతుడి యొక్క అందం ఎలా ఉంటుంది, ఆయన వయసు ఎలా ఉంటుంది, ఆయన అందాన్ని చూసి ఏ విధంగా కోటి కందర్పలు, అనంత కోటి కందర్పలు కూడా కలిసినా కానీ ఉండనటువంటి అందం, అంటే అంతకు మించినటువంటి అందం భగవంతుడికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి. ఓకే, సో ఈరోజు మనము 47వ శ్లోకం నుంచి ఇంకా శివుడు ఏం చెప్తున్నారు, ఇంకా కృష్ణుడు గురించి, కృష్ణుడి యొక్క ప్రార్థనలు, శివుడు చేస్తున్నటువంటిది ఏమిటి అనేటువంటిది ఇంకా మనము 47వ శ్లోకం నుంచి చూద్దాం. ప్రీతి ప్రహసితాపాంగం ప్రీతిప్రహసితాపాంగం అలకైరూపశోభితం అలకైరూపశోభితం లసత్పంకజకింజల్కాన్ లసత్పంకజకింజల్కాన్ ఉపూలమృష్టకుండలం ఉపూలమృష్టకుండలం పురక్కిరీటవలయా హారనూపురమేఖలం శంఖచక్ర గదా పద్మం అలామణ్యుత్త మందిరం మర్ధిమత్ లక్ష్మణస్వామి చదవండి. హరే కృష్ణ ప్రభు. కరుణాపూర్ణమగు మందహాసము చేతను భక్తులపై సారించిడి క్రీకంటి చూడ్కలు చేతను భగవానుడు అనుపమాన సుందరుడై ఉన్నాడు. అతని నల్లని పురులు వంకరులు తిరిగి ఉన్నవి. గాలిలోకి ఎగురుచున్న అతని వస్త్రములు కమల పిప్పొడి వలె గోచరించుచున్నవి. తేజోమయమగు కుండలములు దేదీప్యమానమగు కిరీటము కంకణములు వనమాల నూపురములు మొలత్రాడు మరియు ఇతర ఆభరణములన్నీ శంఖ గదాచక్ర పద్మములతో కలిసి అతని వక్షస్థలమున గల కౌస్తవమని సహజ శోభమును ఇనుమడింపజేయునట్లుగా ఉన్నవి. భాష్యం. ప్రహాసీత పాంగ అను పదము శ్రీకృష్ణుని మందహాసమును భక్తులను అతడి ఓరగంటి చూచుటను సూచించును. విశేషముగా ఇది దేవదేవుడు గోపికలతో గావించిన లీలలకు సంగతమై ఉన్నది. గోపీజన హృదయములలో మధుర రసభావనను ఉద్దిగావించుచు అతను సరసముగా నుండును. ఇక శంఖము చక్రము గదా పద్మము అను వాణిని అతడు ధరించుటయే లేదా ఆ చిహ్నములు అతని అరచేతిపై గోచరించటయో జరుగుచుండును. హస్తాముద్రిక శాస్త్రమును అనుసరించి శంఖము చక్రము గద పద్మం వంటి చిహ్నములు మహాపురుషుల అరచేతిలో గోచరించును. ముఖ్యంగా ఆ చిహ్నములు దేవదేవుని సూచించును. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ఈ లోకంలోకి ఆవిర్భవించినప్పుడు కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలని మనం ఆయన యొక్క హస్త సాముద్రికం తోటి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో భగవంతుడికి కృష్ణుడు కూడా అవతరించినప్పుడు ఆయన ఎక్కడ నడిచినా కానీ కాలి ముద్రలు పడతాయి కదండి, అక్కడ ఇవి ఉంటాయి అనమాట, శంఖ చక్రాల ముద్రలు ఉంటాయి. సో అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అవతారం లేకపోతే భగవంతుడు స్వయంగా ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు సో ఆయనకు ఉండేటువంటి
ఈ యొక్క కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు అనమాట ఈ భగవంతుడు అనేటువంటి విషయాన్ని. సో ఇక్కడ భగవంతుని ఇంకా వర్ణిస్తున్నారు, ఇంతకు ముందు ఆయన అందాన్ని వర్ణించారు, ఇప్పుడు కూడా ఇంకా ఆయన అందాన్ని కంటిన్యూ చేస్తూ వర్ణిస్తున్నారు. సో ఆయన చూసేటువంటి చూపులు ఎలా ఉంటాయి అంటండి, మందహాసంతో ఆ చూపులు వలన, అంటే ఆ చూపులు ఆ మందహాసంతో ఆయనకు వచ్చినటువంటి అందం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా సుందరంగా ఉంటాడు. ఇంకా ఆయన కురులు నల్లగా ఉంటాయి, ఉంగరాల జుట్టు కలిగి ఉంటాడు. ఆయన యొక్క వస్త్రములు గాలిలో ఎగురుతా ఉంటే ఎలా ఉన్నాయంటే కమల పుప్పొడి వలె గోచరించుచున్నవి అని అంటున్నారు. తేజోమయమగు కుండలములు, దేదీప్యమానమగు కిరీటము, కంకణములు, వనమాలలు, నూపురములు, ములత్రాడు మరి ఇతర ఆభరణములన్నీను శంఖచక్ర గదా పద్మములతో కలిపి అతని వక్షస్థలమున గల కౌస్తభమణి సహజ శోభను ఇనుమడింపజేయనట్లుగా ఉన్నది. సో భగవంతుడిని మనం గుర్తుపట్టడానికి కొన్ని ఇలాంటి శాస్త్రాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి వర్ణన. సో మన అదృష్టం ఏంటంటే మనకి మన శాస్త్రాల్లో భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చక్కగా వర్ణించారు. సో అనుమానాలు రాకూడదని మనకి భగవంతుడు యొక్క రూపం మీద మనకి ఎలాంటి అనుమానము రాకూడదని మనకి భగవంతుడు ఇలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా వర్ణించారు. సో మన శాస్త్రాల యొక్క గొప్పతనమే అది. సో ఈ ఈ విధంగా భక్తులని ఓరగంట చూడటము అనేటువంటిది సహజంగా ఇది ఎప్పుడు జరిగింది అని అంటే గోపికల లీలల సమయంలో, గోపికలతో భగవానుడు చేస్తున్నటువంటి లీలల సమయంలో జరిగింది. సో ఆ సమయంలో అలా చూస్తే అంటే గోపికలతో ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి చూపులు ఆయన యొక్క అందాన్ని ఇంకా పెంచే విధంగా ఉన్నాయి. ఆ చూపుల వల్ల ఇంకా మనకి భగవంతుడి మీద మధురమైనటువంటి రస స్వభావం, రసభావం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. సో అలా వృద్ధి కామించబడుతుంది. సో అంటే భగవంతుడు లక్షణాలు ఏవైతే ఉన్నాయంటే ఆయన చూపులు, కొంతమందిని చూస్తాం కదండి వాళ్ళ యొక్క హావభావాలతోటి వాళ్ళ మీద అట్రాక్షన్ పెరుగుతుంది. సో భగవంతుడి యొక్క హావభావాలు ఎలా ఉంటాయనంటే మనకి ఆయన మీద ప్రేమ పెరిగే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఆయన ఏం చేసినా కానీ మనకి నచ్చే విధంగా ఉంటాయి. నెక్స్ట్ సింహస్కంద్రిశోభిభ్రాంద్రిశోభిభ్రౌభగ్రీవకౌస్తుభం క్షిప్త నిశాశ్మోరసోల్లదస హరే కృష్ణ ప్రభుజీ. భగవాను స్కందములు సింహ స్కందములను బోలియుండును. ఆ స్కందముల మీదుగా పూమాలలు, హారములు, వంకర్లు తిరిగిన కేశములు వ్రేలాడుచు మిగుల మెరియుచుండును. ఇవే గాక కౌస్తభమని శోభ కూడా దర్శనీయమై ఉన్నది. లక్ష్మీదేవి చిహ్నములైన శ్రీవత్స రేఖలు ఆ దేవదేవుని నల్లని వక్షస్థలముపై ఉన్నవి. ఆ రేఖల తేజము వడిపిడి రాయపై నున్న బంగారు రేఖల సౌందర్యమును అతిశయించుచున్నది. నిస్సందేహముగా అట్టి సౌందర్యము ఒరిపిడి రాయినే తిరస్కరించుచున్నది. భగవంతుడి యొక్క అందంలో ప్రతి అణువుని వర్ణిస్తున్నారు. సో ఆయనకి స్కందములు అంటే ఏంటండి, తొడల అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ స్కందములు మీదుగా పూలమాలలు, హారములు అంటే భుజాలు, కరెక్ట్. సో పూలమాలలు, హారములు, వంకరలు తిరిగినటువంటి కేశములు వేలాడుచు మిగులు మెరియుచుండును. ఇంకా భగవంతుడి యొక్క హృదయం స్థానంలో ఆయనకి శ్రీవత్స ముద్ర ఉంటుంది, శ్రీవత్స రేఖలు ఉంటాయి. సో ఈ శ్రీవత్స రేఖలు కూడా ఎలా ఉంటాయి అనేటువంటివి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము కౌస్తుభమణి ఒకటి భగవంతుడు మాత్రమే వేసుకుంటారు, వేరే ఏ దేవీ దేవతలు వేసుకోరు. సో ఓన్లీ విష్ణు అవతారాలు లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు. సో కౌస్తుభమణి ఆయనకు ఉంటుంది. సో ఈ కౌస్తుభమణి అనేటువంటిది మామూలు మణి కాదు, మన భౌతికమైనటువంటి లోకంలో లభించేటువంటి ఏ మణి కన్నా కానీ విలువైనటువంటి మణి అనమాట. సో మన భౌతిక లోకంలో ఏ వజ్రమో ఏదో దొరికితేనే దాన్ని అతి విలువైనది అనేటువంటి భావనలో మనం ఉంటాము. ఆ అతి విలువైనటువంటి దాన్ని మనము చాలా లక్షల్లోనూ కోట్లలోనూ ఉంటుంది, దాని పరిమాణం తక్కువగా ఉన్నా కానీ దాని వాల్యూ అనేటువంటిది లక్షల్లో కోట్లలో. కానీ ఈ కౌస్తుభమణి అనేటువంటిది అసలు మనము ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి దేనితోటి కంపేర్ చేయడానికి అవ్వదు.
సో ఎన్ని క్యారెట్లు వజ్రాలు తీసుకొచ్చినా కానీ అది కౌస్తుభ మణితో సమానం కాదు. సో అంత గొప్ప మణి అనమాట అది. సో అది భగవంతుడు మాత్రమే ధరించి ఉంటారు. ఇంకొక గుర్తు ఏంటి అంటే భగవంతుడికి ఆయన హృదయం మీద ఉన్నటువంటి శ్రీవత్స సింబల్. సో శ్రీవత్స సింబల్ అంటే ఏంటి అని అంటే అది కొన్ని వెంట్రుకల్లా ఉంటుంది. అంటే లైన్స్ ఎలా ఉంటాయి, ఒక ఒక కొంతమందికి ఉంటాయి కదండి అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి కదా. సో అలా హృదయం మీద హృదయ స్థానంలో ఉంటుందంట. సో అది ఎలా ఉంది, అది ఎంత అందంగా ఉంది అని అంటే మనము బంగారాన్ని గీట్రాయి పెట్టి గీస్తాం కదండి, గీసినప్పుడు ఆ గీతలు పడతాయి కదా. సో ఆ గీతలు ఎంత అందమైనటువంటి లుక్ను కలిగి ఉంటాయో ఆ విధంగా ఆ అందాన్ని కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఈ అంటే మనం భౌతిక లోకంలో చూస్తున్నటువంటి ఏ అందానితోనైనా కానీ కంపేర్ చేస్తున్నారు అంతే. దాని అర్థం అలా ఉంటుంది అని కాదు, అంతకంటే గొప్పగా ఉంటుంది అని. అంటే వీటన్నిటిని కూడా తిరస్కరించేటువంటి అందం ఆయనది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి ఏదైనా సరే మనకి ఇలా చెప్తే తప్ప మనకు అర్థం కాదు. ఏది కంపేర్ చేసుకుంటే తప్ప ఓహో ఇంత అందంగా ఉంటాడా అంత అందంగా ఉంటాడా అనేటువంటి విషయం మనకు తెలిసిన విషయాలతోటి కంపేర్ చేస్తే తప్ప మనం దాన్ని అంచనా వేసుకోలేము. అందుకని ఈ కంపారిజన్. భాష్యము, సింహం యొక్క స్కందములపై ప్రహ్లాడు జూలు అతి సౌందర్యంగా గోచరించును. అదే విధముగా భగవానుని స్కందములు కూడా సింహం యొక్క స్కందములను బోలి ఉండును. కౌస్తుభమణి హారముతో పాటు ఇతర హారములు పూమాలలు అన్నయ్యూ కలిపి సింహ సౌందర్యమును అతిశయించును. శ్రీకృష్ణ భగవానుని వక్షస్థలము లక్ష్మీదేవి చిహ్నమైన శ్రీవత్స రేఖాంకితమై ఉండును. తత్ఫలితముగా అతని వక్షస్థలము ఒరిపిడి రాయి సౌందర్యమును తిక్కరించుచుండెను. బంగారమును పరీక్షించుటకు ఉపయోగపడడి నల్లని ఒరిపిడి రాయి స్వర్ణరేఖలను కూడి ఎల్లప్పుడూ అతి సుందరముగా నుండును. అయినను భగవానుని వక్షస్థల సౌందర్యము అటువంటి ఒరిపిడి రాయి సౌందర్యమును కూడా అతిశయించును. హరే కృష్ణ ప్రభు. దానికి మించినటువంటి సౌందర్యం భగవానుడిది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ శ్రీవత్స సింబల్ దేనికి ప్రతీక అంటే లక్ష్మీదేవికి అనమాట. సో లక్ష్మీదేవి భగవంతుడి యొక్క హృదయ స్థానంలో ఉంటారు. సో శ్రీవత్స అంటే కూడా లక్ష్మీదేవి అని. పూరరేచక సంవిఘ్న ప్రతి సంక్రామ యుద్విష్యం కలిగి అతి సుందరముగా ఉండను. సుందరముగా నుండి అతి అశ్వత్ ఉండను. అతడు శ్వాసించినప్పుడు ఆ అమృత చరణము అతి శోభాయమానముగా కనపడుతుంది. ప్రీతి మాతాజీ చదవండి మీరు. భగవాని ఉదరమును మూడు ముడతలు కలిగి అతి సుందరముగా నుండును. గ్రుండముగా నుండి అతి అశ్వద్ధ వృక్షపత్రమునతో బోలియుండెను. అతడు శ్వాసించినప్పుడు ఆ ముడతలు చలన అతి శోభయమానంగా కనపడుతున్నట్టు. అతని నాభి ఎంతో లోతుగా నున్నదనంగా సమస్త విశ్వమున దాని నుండి ఉద్భవించి తిరిగి దాని ఎంతే ప్రవేశింప బోరినట్లు గోచరించును. సో ప్రతి అణువుని ఇక్కడ శివుడు వర్ణిస్తున్నారు. భగవంతుడి యొక్క ప్రతి అణువుని వర్ణిస్తున్నారు అనమాట. సో అశ్వత్థ వృక్షాన్ని పోలి ఉందంట గుండ్రంగా. ఏంటిది, ఆయన యొక్క ఉదర భాగం. సో ఇంకా ఆయన శ్వాసించినప్పుడు ఆ ఉదర భాగం మీద ఉన్నటువంటి ముడతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. అంటే ప్రతి అణువులో అంటే శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ముడతలను కూడా గమనిస్తున్నారు అనమాట శుద్ధ భక్తులు. ఆ ముడతల్లో ఉన్నటువంటి అందాన్ని కూడా వాళ్ళు ఆస్వాదిస్తారు. ఆ ముడతలు కూడా అతి శోభాయమానంగా ఉన్నాయట. ఇంకా నాభి గురించి చెప్తున్నారు. సో నాభి ఎంత విశాలంగా ఉంది అని అంటే సమస్త బ్రహ్మాండం కూడా ఆ నాభి నుంచే ఉద్భవించి ఆ నాభిలోనే లయం చెందుతున్నట్లు అనిపిస్తుందంట. సో అంత విశాలంగా ఉన్నది అంటే. భాష్యం, భగవానుని నాభి నుండి
బయలుదేరినట్టు కమల తోడు నుండే సమస్త విశ్వమును ఉద్భవించినది. బ్రహ్మదేవుడు ఆ కమలమును అసీనుడై విశ్వరచన కావించినాడు. దేవాదిదేవుడు నాభి ఎంత లోతునగా గుండ్రముగా నున్నదనంగా సమస్త విశ్వమును అతని సౌందర్యములచే ఆకర్షితమై తిరిగి దానిలోకి వెళ్లిపోగోరినట్లు గోచరించునుండను. భగవాని నాభి మరియు ఉదరము పైన ముడతలు అతని దేహ సౌందర్యమును ఇనుమడి ప్రయోజించుచుండను. భగవంతుని దేహంగములు వర్ణము అతని దేవాది దేవుడని సూచించును. శివుడు ఈ ప్రార్థనలో వర్ణించినట్టు భగవాని సుందరమైన దేహమును నిరాకారవాదులు ఎరగజాలరు. వారెల్లప్పుడూ శివ అర్చనలోనే నియుక్తులైన ఉన్నప్పటికీ విష్ణు భగవాని దేహంగమును గూర్చి శివుడు చేసిన ప్రార్థనలు ఎరుగుజాలరు. ఎల్లప్పుడూ బ్రహ్మ రుద్రులచే అర్పించబడిన కారణము విష్ణు భగవానుడు. శివ వివరించుతున్న శ్రీ భగవద్ధామను 11.533 శ్రీమద్ భాగవతం 11.533 అని తెలియజేయబడినాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఈ శివుడు బ్రహ్మ కూడా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తూ ఉంటారు. సో కానీ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించేటువంటి వీళ్ళకి భగవంతుడి యొక్క అందం గురించి తెలుసు. సో భగవంతుడి యొక్క రూపం గురించి తెలుసు. కానీ శివుణ్ణి బ్రహ్మని ప్రార్థించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివుడు బ్రహ్మ యొక్క అంతరంగాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి సర్వోన్నత స్థానంలో ఉంచి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సరెండర్ అయి ఉంటారు, వాళ్ళు ఏ విధంగా భక్తిని చేస్తారు, ఏ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని నమ్ముతారు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు నిరాకారాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటారు ఈయన యొక్క భక్తులు. అందుకనే భగవంతుడు వీళ్ళిద్దరితోటి స్తుతింపబడతాడు. కాబట్టి భాగవతంలో మనకి చెప్పినటువంటి ఈ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకంలో విష్ణు భగవానుని ఒక పేరుతోటి పిలవడం అనేది జరిగింది. శివ విరించినుతం అనేటువంటిది, శివ విరించినుతం అంటే శివుడితోటి ప్రార్థింపబడినటువంటి వాడు అని అర్థం. సో ఆ విధంగా సో బ్రహ్మరుద్రులతోటి కూడా అర్చింపబడేటువంటి వాడు విష్ణు భగవానుడు అని చెప్తున్నారు ఇక్కడ. శ్యామశ్రోణ్య ధీరో చిష్ణు కూలస్వర్ణ మేఖలం సమచార్యాంగ్రిజం గోరు దేవదేవుని కటి ప్రదేశము నన్నేనా ప్రభుజీ? దేవదేవుని కటి ప్రదేశము శ్యామల వర్ణముతో ఒప్పార్జు పీతన వసనములతోను స్వర్ణ మేకములతోను కప్పబడి ఉన్నది. అతని సమాన పాద పద్మములు పిక్కలు ఊరుగులు జానువులు అసాధారణ సౌందర్యంతో నున్నవి. నిస్సందేహముగా దేవదేవుని సమస్త దేహము బహుసుందరముగా గోచరించును. భాష్యము భాగవతమున 6.3.20 పేర్కొనబడిన 12 మహాజనులు శివుడు ఒకడు. స్వయంభువు నారదుడు శంభు సనకాది కుమారులు కపిలుడు మనువు ప్రహ్లాదుడు జనకుడు భీష్ముడు బలి సుఖదేవ గోస్వామి యమరాజు అనువారులే ఆ మహాజనులు. కనుక సాధారణముగా శివారాధకులై ఉండేటి నిరాకారవాదులు భగవాను సచ్చిదానంద విగ్రహమును గూర్చి నేర్వవలసి ఉన్నది. ఇచ్చట పరమశివుడు కరుణతో భగవాను దేహాంగములు వర్ణించుచున్నాడు. కనుక భగవంతుడు రూపరహితుడనేటి నిరాకారవాదుల వాదన ఎట్టి పరిస్థితిలోనూ అంగీకార యోగ్యము కాదు. సో ఈయన యొక్క అందాన్ని వర్ణించేటప్పుడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పేసి వదిలేదు. సో అలా వదిలేస్తే సో ఆ అందం అనేటువంటి దానికి రూపం ఏమిటి అనేటువంటి దానిలో మళ్ళీ కన్ఫ్యూజన్లు వస్తాయి. సో మనం ఏదైనా ఒక వస్తువుని చూసి కూడా అందంగా ఉంది అనుకుంటాం. సో ఆకారం లేనటువంటి వస్తువుని ఆకారం లేనటువంటి దాన్ని చూసి కూడా అందంగా ఉంది అని అనుకునే అవకాశం. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారు శివుడు అని అంటే అడుగు అడుగు వర్ణిస్తున్నారు. సో ఉదర భాగాన్ని వర్ణించారు ఇప్పుడు, దాని తర్వాత కటిభాగాన్ని కూడా వర్ణిస్తున్నారు, ఇంకా కింద ఉరువులు మళ్ళీ తొడలు మళ్ళీ కాళ్ళు ఇవి కూడా వర్ణిస్తున్నారు. అంటే ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తున్నారు అని అంటే ఇన్ని అంగాలు కలిగినటువంటి ఒక రూపము అనేటువంటి విషయం.
భగవంతుడిది అనేటువంటి రూపం మనకు అర్థం అవ్వాలి అని. సో అందుకని ప్రిపాల్ వారు ఇక్కడ మళ్ళీ హెచ్చరిస్తున్నారు. సో ఎవరైతే ఈ నిరాకారాన్ని నమ్ముతూ శివుణ్ణి బ్రహ్మని పూజిస్తారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే భగవంతుడికి రూపం ఉంది అని శివుడు చెప్తున్నాడు. సో ఆ విషయం మీరు కూడా తెలుసుకోండి, శివభక్తులైనటువంటి మీరు కూడా, లేదా బ్రహ్మ భక్తులైనటువంటి మీరు కూడా శివుడు బ్రహ్మ ఏం చెప్తున్నారో విని మీరు అది కూడా అర్థం చేసుకోండి అనేటువంటి విషయాన్ని కృపాల వారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. పదాశర పద్మ పలాశరోచిషాద్యుభిర్నోన్ధరఘం విధున్వత ప్రదర్శయస్వీయమపాస్తసాధ్వసం పదం గురు మార్గ గురుస్తమోజుషాం రామారావు ప్రభు చదండి. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, నీ చరణములు శరత్కాల పద్మ దళములను బోలి బహు సుందరముగా గోచరించును. నీ చరణ కమలముల నఖశాంతి కాంతి బద్ధజీవుని హృదయమునందరి అంధకారమును శీఘ్రమే తొలగించి వేయును. హే ప్రభు, భక్తుని హృదయం నుండి సమస్త అంధకారమును తొలగించి వేసిడి అతి నీ రూపమునే దయతో నాకు చూపు. నీవే ఎల్లరకు పరమ గురుడు కనుక అజ్ఞానాంధకారము చే కప్పబడిన బద్ధ జీవులందరూ నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులవుతుడు. సో మనకి అనుకుంటూ గురువు ఎవరు, గురువు ఎవరు, మరి భగవంతుడి నుంచి జ్ఞానం వచ్చిందా లేదా, నిజంగా భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం వచ్చినటువంటి పరంపరలోనే కనెక్ట్ అవడం, కనెక్ట్ అయినటువంటి గురువుని మనం సంప్రదించాలి అనేటువంటి విషయం మనం అనేక సార్లు చెప్పుకుంటాం. వీళ్ళు ఏదో చెప్తున్నారు, ప్రూఫ్ ఏంటి, భగవంతుడే ఈ జ్ఞానాన్ని ఇచ్చారు, ఈ వేదాలను ఇచ్చారు అనేటువంటి దానికి ప్రూఫ్ ఏంటి అనే దానికి శాస్త్రంలో మనకి అనేక ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకు తెలుస్తుంది. సో పరమశివుడు అనేటువంటి వాడు పరమ ప్రామాణికుడు అయినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ జీవి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరమశివుడు. చివరికి బ్రహ్మ కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరమశివుడు. భౌతిక లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి బ్రహ్మ కూడా చెప్పారు, జ్ఞానం నీ నుంచి నేర్చుకున్నాను నేను అనేటువంటి విషయాన్ని. దాన్ని ఇప్పుడు పరమశివుడు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుకనే అందరికీ గురువు స్థానంలో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ జ్ఞానానికి మూలం ఏదైతే ఉందో ఆ మూలం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు. ఇంకొకటి, ఆయన శరీరంలో ఉన్నటువంటి సౌందర్యం ఇప్పటి వరకు వర్ణించారు, ఇప్పుడు ఆయన దేహకాంతి గురించి కూడా చెప్తున్నారు. ఆయన నఖాలకి ఉన్నటువంటి కాంతి అంట, ఆ కాంతి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అంటే ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. సో ఎక్కడైతే కృష్ణ భగవానుడు ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు. సో ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే కృష్ణుడు కనుక మనం ప్రతిష్ఠించుకోగలిగితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం కూడా తొలగిపోతుంది. సో మన హృదయంలో కృష్ణుడిని ప్రతిష్ఠించుకోవాలి. సో ఈ విధంగా అయితే ధ్రువుడు కృష్ణుడిని ప్రతిష్ఠించుకొని తపస్సు చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆయనకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది. ఇంకా జ్ఞానం కూడా ఎలా వచ్చిందో చూడండి, సమస్త వేదాలని చదివినటువంటి జ్ఞానం ఆయన 5 నెలల్లోనే ఆయన సంపాదించగలిగారు. అది మనం భగవంతుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం వల్ల కలిగేటువంటి లాభం. కాబట్టి ఇక్కడ గురువు ఎవరైనా ఉన్నారు, ఆది గురువు ఎవరు అని అంటే, ఆది గురువు ఎవరు అని అంటే కృష్ణుడే అనేటువంటి విషయం మనకి భాష్యం. ఈ విధముగా శివుడు భగవాను దేహాంగములను ప్రామాణికముగా వర్ణించినాడు. ఇప్పుడు అతడు భగవత్ చరణారవిందములను చూడగోరుచున్నాడు. భక్తుడు భగవాను దివ్య రూపమును చూడగోరినప్పుడు తొలుత అతని పాదపద్మములను కాంచుతూ రూపధాన్యం ధ్యానము ఆరంభించును. శ్రీమద్ భగవత్ భాగవతము శ్రీకృష్ణ భగవాను శబ్దరూపముగా పరిగణించబడినది. దీని అందరి 12 స్కందములు అతని దివ్య రూపమును అనుసరించి విభజింపబడినవి. ప్రథమ ద్వితీయ స్కంధములు దేవదేవుని పాదపద్మములని పిలువబడును. కనుక భక్తుడు శ్రీకృష్ణ భగవాను పాదపద్మములచే
నువ్వే తులుత దర్శించి యత్నించవలెనని శివుడు ఉపదేశించుచున్నాడు. దీని మరి ఒక భావం ఏమనగా శ్రీమద్ భాగవత అధ్యయన శ్రద్ధ కలిగిన వాడు ప్రథమ ద్వితీయ స్కందముల అధ్యయనమును శ్రద్ధతోను గంభీరమును చేపట్టవలసి ఉన్నది. ఓకే, భగవంతుడి యొక్క భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనం చేసుకోవాలి అని అనుకుంటాడు. సో అందుకనే ఎప్పుడైనా చూడండి, మనకు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు మొదట మనం పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. సో పాద పద్మాలను దర్శనం చేసుకున్న తర్వాత శరీరంలోని మిగిలినటువంటి భాగాలని కొంచెం కొంచెంగా పై వరకు దర్శనం చేసుకోవాలి, తల వరకు. సో భగవంతుడి యొక్క మొత్తం రూపాన్ని ఆ విధంగా దర్శనం చేసుకోవాలి. అందుకనే శ్రీమద్ భాగవతం అనేటువంటిది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారం. కాబట్టి గ్రంథావతారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని కూడా మనం చదవాలి అని అన్నప్పుడు, మనం దాన్ని అధ్యయనం చేయాలి అని అన్నప్పుడు, ఈ మొదటి రెండు స్కందాలు ఏదైతే ఉన్నాయో అవి రెండు కూడా భగవంతుడి యొక్క పాదాలు. కాబట్టి మనం మన యొక్క అధ్యయనం కూడా మొదటి స్కందం రెండవ స్కందం నుంచి ఉండాలి. సో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి మనము ఆయన్ని మనం తెలుసుకుంటున్నట్లు అన్నమాట. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. శ్రీమద్ భాగవత అధ్యయనంలో శ్రద్ధ కలిగిన వాడు ప్రథమ ద్వితీయ స్కందముల అధ్యయనంలో శ్రద్ధతోనూ గంభీరముగాను చేపట్టవలసి ఉన్నది అనేటువంటి విషయం చెప్తారు. చాలా సీరియస్ గా మనం భాగవతాన్ని అధ్యయనం చేయాలి. ఏదో టైం పాస్ కోసం చేసినట్లు అస్సలు చేయకూడదు భాగవతాన్ని. భాగవతం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. కాబట్టి భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాము అంటే మొత్తం మీరు 12 స్కందాలు చదివేసరికి భగవంతుని పూర్తిగా అవగతం చేసుకుంటారు, భగవంతుడి మీద ఒక ప్రేమ భావాన్ని వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం డైరెక్ట్ గా ముఖాన్ని చూడకూడదు భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటప్పుడు. డైరెక్ట్ గా ముఖాన్ని చూడకూడదు, అలానే భాగవతాన్ని చదివేటప్పుడు కూడా డైరెక్ట్ గా 10వ స్కందమో 12వ స్కందమో చదవకూడదు. దాన్ని చదవడం వల్ల భగవంతుడి గురించి మనకి పూర్తి అవగాహన రాదు. సో దాన్ని భగవంతుడిని ఏ విధంగా దర్శనం చేసుకుంటామో అదే డైరెక్షన్ లో మనం భాగవతాన్ని కూడా ఒక్కొక్క స్కందం తర్వాత ఒక్కొక్క స్కందం చదువుతూ వెళ్తే అప్పుడు భగవంతుడి మీద ఒక ఒక అవగాహన వస్తుంది, భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సో అప్పుడు మనం చదివినప్పుడు ఆ తర్వాత అంటే అన్ని స్కందాలు చదివి 10వ స్కందానికి వెళ్ళినప్పుడు ఆ 10వ స్కందాన్ని అర్థం చేసుకునేటువంటి భావన వేరుగా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు 10వ స్కందానికి వెళ్ళి చదివితే ఉండేటువంటి భావన వేరుగా ఉంటుంది. సో కాబట్టి భగవంతుడి లీలల్ని అర్థం చేసుకోవాలి అని అంటే ముందు మనం ఆయన మూడ్లోకి భావంలోకి మనం వెళ్ళాలి. ఆయన మీద ప్రేమ అనేటువంటిది మనకు కూడా స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఆయన చేసినటువంటి లీలలు చదివినప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్య భావం అయితే, ప్రేమ భావం అయితే, ఆ రసాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి స్థితిలో మనం దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి స్థితిలో మనం ఉంటాం, అప్పుడు చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని పాద పద్మ శోభ శరత్కాల పద్మ దళములతో పోల్చబడినది. శరత్కాలమున నదులు సరస్సులలోని నీరు బురద నీరు ప్రకృతిచే నిర్మలముగా నగును. ఆ సమయమున సరస్సులలో పిరభూషణి పద్మములు తేజవంతమును సుందరముగును కనపట్టును. పద్మమును భగవత్ చరణములతోనూ పద్మ దళములను పద నఖములతోనూ పోల్చడం జరుగుతుండును. శ్రీకృష్ణ భగవానుని పదనఖలములు దీదీప్యమానములని బ్రహ్మ సంహిత తెలిపినది. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య భగవానుని ప్రతి దివ్య దేహాంగము ఆనంద చిన్మయ సదుజ్వలమై ఉండును. ఆ విధముగా ప్రతి దేహాంగము శాశ్వత తేజ సమన్వితమై ఉండును. సూర్యకాంతి భౌతిక జగత్తు యొక్క అంధకారమును నశింపజేసినట్టు భగవాను దేహకాంతి బద్ధజీవుని హృదయమునందరి అంధకారమును అంతటినీ వెంటనే తొలగించిపోయేను. అనగా దివ్య విజ్ఞానమును తెలుసుకునగోరును. భగవానుని దివ్య రూపమును చూడగోరు వారు శ్రీమద్ భగవత్ భాగవతమునందలి ప్రథమ ద్వితీయ స్కందముల అధ్యయనము ద్వారా తొట్టదొలుత అతని పాద పద్మములను దర్శింప యత్నించవలెను. శ్రీకృష్ణ పాద పద్మములను గామించినప్పుడు హృదయమునందరి అన్ని రకములకు సంశయములు భయములు తొలగిపోగలవు. ఎప్పుడైతే మనం పాదాలను దర్శిస్తామో అప్పుడు మనకు ఉండేటువంటి లాభం ఏంటో చెప్తున్నారు. సో పాదాలను దర్శించినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఎలాంటి భగవంతుడి మీద ఉన్నటువంటి సంశయాలైనా తొలగిపోతాయట. సో అలాంటి తొలగిపోవాలి అని అంటే ఇప్పుడు మనకి చూస్తే ప్రథమ ద్వితీయ స్కందాల్లో చూస్తే సృష్టి రహస్యాలు ఉంటాయి. అందులో సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనలో ఉన్నటువంటి అన్ని రకాల సంశయాలు తొలగిపోతాయి. అవును, ఈ సృష్టి అంతా భగవంతుడి నుంచే వచ్చింది అనడానికి పూర్తి ప్రూఫ్లన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ప్రథమ ద్వితీయ స్కందాల్లో సృష్టి రహస్యం అవి మామూలుగా ఒకసారి రెండుసార్లు చదివినా అర్థం కావు.
ద్వితీయ స్కందం అయితే అర్థం కావడానికి చాలా కష్టం. కానీ మనం దాన్ని చదివినప్పుడు ఓహో సృష్టి ఇలా వస్తుందా, భగవంతుడు ఇక్కడ ఉన్నారా, ఇలా ఉంటారా, భగవంతుడి నుంచి సృష్టి ఈ విధంగా ఆరంభమవుతుందా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత భగవంతుడి గురించి ఆ తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని లీలల్ని చదివినప్పుడు ఉండేటువంటి భావం వేరుగా ఉంటుంది. సో అందుకని మనకి ప్రథమ ద్వితీయ స్కందాలను చదివినప్పుడు మన హృదయంలో భగవంతుడి గురించి ఉండేటువంటి సంశయాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. ఆ తర్వాత మీరు మూడవ స్కందం నాలుగవ స్కందం చదివినప్పుడు ఉండేటువంటి అవగాహన వేరుగా ఉంటుంది. మొదటి రెండు స్కందాల్లో కథలేం ఉండవు, లీలలేం ఉండవు, భక్తుల యొక్క చరిత్రలేం ఉండవు. ఇక్కడ మూడు నాలుగు స్కందాల్లో ఉన్నట్లు మొదటి రెండు స్కందాల్లో ఉండవు, అంత సైన్స్ లా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం, కొంచెం ఎక్కువ శ్రద్ధతోటి చేయాల్సిన పని అది. సో అప్పుడే మనకి అది రెండవ స్కందం కూడా అర్థమవుతుంది. సో సమస్త సృష్టి యొక్క రహస్యం కూడా అందులో ఉంటుంది అన్నమాట. సో అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనం భగవంతుడి మీద ప్రేమ భక్తి అనేటువంటిది పెరుగుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మిక పురోగతిని బడయుటకు మనుజుడు నిర్భయత్వమును బడయులనని భగవద్గీత యందు తెలుపబడినది. అభయం సత్వ సంశుద్ధి భగవద్గీత 16.1. భౌతిక తాదాత్మ్యము వలననే భయం కలుగుచున్నది. భయం ద్వితీయాభినివేశ స్వాత్ అని శ్రీమద్ భాగవతము 11.2.37 కూడా పలికినది. అనగా భయం అనున్నది దేహాత్మ భావన వలన కలిగినట్టిదే. దేహాత్మ భావనలో మునిగి ఉన్నంత వరకు మనుజుడు భయస్థుడై ఉండును. కానీ అతడు అట్టి భౌతిక భావం నుండి బయటపడినంతనే బ్రహ్మభూత స్థితిని బరసి శీఘ్రమే భయదూరుడగును. బ్రహ్మభూత ప్రసన్నాచ భగవద్గీత 18.54. భయరహితుడు కానిదే ఎవడునూ ఆనందమయుడు కాదాలడు. భక్తులు కృష్ణ పాదారవింద సేవలో నిరంతరము నెలకొనిన వారై నిర్భయులను నిత్యానందమయులను అగుదురు. దీన్ని గూర్చి భాగవతమున 1.2.20 ఇటు చెప్పబడినది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భగవద్భక్తి యోగం వలన మనుజుడు నిర్భయుడు ఆనందమయుడు కాగలడు. ఆ స్థితిని బడైనదే అతడు భగవద్ విజ్ఞానమును అవగతము చేసుకొని జాలడు. భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే భౌతిక జగత్తు యొక్క భయము నుండి పూర్తిగా బయటపడిన వారికి ఈ శ్లోకం అన్వయించును. మనుజుడు ఆ విధముగా ముక్తుడైనప్పుడు భగవద్రూప లక్షణములను నిజముగా అవగతము చేసుకొనగలడు. కనుక భగవద్భక్తి యోగమును ఆచరింపమని ఎల్లరకు శివుడు ఉపదేశించుచున్నాడు. రాబో శ్లోకములో స్పష్టం కానున్నట్టు ఆ రీతి వనరించడం ద్వారా మనుజుడు నిజముగా ముక్తుడై ఆధ్యాత్మికానందమును అనుభవించను. ఓం అజ్ఞానపతి మిర్యాద్యస్త జ్ఞానాంజన కలశ శలాకయ చక్షుర్మున్మీలితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణ భగవానుడే పరమ గురువు. ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి కూడా ఆధ్యాత్మిక గురువే. భక్తులకు భగవానుడు తన పాద పద్మ నఖశాంతిచే కాంతిచే అంతరము నుండి జ్ఞానోదయము కావింపగా అతని ప్రతినిధి గురుదేవుడు బాహ్యమున జ్ఞానోదయము చేయును. కృష్ణ పాదారవిందములచే స్మరించును. ఎల్లప్పుడూ గురుదేవుని ఉపదేశమును స్వీకరించును. మనుజుడు ఆధ్యాత్మిక జీవనం వలన పురోగమించి దేవ జ్ఞానమును అవగతము చేసుకోగలడు. యన్యదేదే దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్మైతే కథితా హర్ష్య ప్రకాశస్తే మహాత్మవ. భగవత్ శరణారవిందముల యందు మరియు గురుదేవుని యందు అచంచలముగు విశ్వాసము కలిగిన వానికి వేద జ్ఞానము యొక్క నిజమైన అర్థము విగితమగునని వేదము శ్వేతశ్వత రూపనిషత్తు 6.23 పలికినది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ శ్రీపాదుల వారు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలియజేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి శివుడు నెక్స్ట్ శ్లోకాల్లో తెలియజేయబోతున్నాడు. సో ఆల్రెడీ చెప్పిన విషయాలు కాదు, శివుడు ఆల్రెడీ చెప్పిన విషయం మీద మనకి శ్రీపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ అది ఆల్రెడీ చెప్పేశారు. ఉదయం లో ఉన్నటువంటి సంశయాలన్నీ తొలగాలి అని అంటే ముందు భగవంతుడి యొక్క పాదాలను దర్శనం చేసుకోవాలి అనేటువంటిది, శివుడు పాదాలను దర్శనం చేసుకోవాలనేటువంటి కుతూహలతను బట్టి మనకు అర్థమవుతుంది.
సో అది మొదటగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటిదంతా ఏం చెప్తున్నారంటే, ముందు మనం భయ విముక్తులం అవ్వాలి, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం నిర్భయత్వాన్ని సాధించాలి. అంటే ఈ నిర్భయత్వం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం దేహాత్మ భావంలో ఉండమో అప్పుడు వస్తుంది. మనం ఉన్నటువంటిది ఎప్పుడైతే దేహాత్మ భావంలో ఉంటాం అంటే, మనం ఒకవేళ భయపడుతున్నాం ఏదైనా సందర్భం నుంచి, ఏదైనా సంఘటన నుంచి మనం ఒకవేళ భయపడుతున్నాము అని అంటే, మనకి ఇంకా భగవంతుని మీద నమ్మకం రాలేదు అని అర్థం. సో మనకి ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనలేదు అని అర్థం. సో మనం ఇంకా శరీరము అనేటువంటి భావంలోనే ఉన్నాం, శరీరానికి వచ్చేటువంటి కష్టాలకి మనం భయపడుతున్నాం, బాధపడుతున్నాం. సో ఈ స్థితిలో ఉన్నటువంటి మనము ఒకవేళ మనం భౌతిక భావంలో ఉంటే మనం ఇలాంటి పరిస్థితులకే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ భయస్థితి నుంచి బయటికి రావాలి, ఆధ్యాత్మిక స్థితిలో వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్భయత్వం వస్తుంది, మీరు బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనం బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉంటామో అంటే దేహాత్మ భావంలో లేకుండా ఉంటామో, మనము ఈ ఆత్మస్వరూపులము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటామో, మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనం అది బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లు. సో ఈ బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పుడు మనిషికి భయం అనేది ఉండదు. సో ఇది సాధించాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి మనిషి. రాబోయే శ్లోకాల్లో శివుడు భక్తి యోగంలో ఉండమని వివరించబోతున్నారు. సో నువ్వు భక్తి యోగంలో ఉండడం వల్ల లాభం ఏమిటి అని అంటే, నిర్మలత్వం ఉంటుంది నీలో, నీలో స్టడీనెస్ ఉంటుంది. సో కలత చెందేటువంటి విషయాలు కూడా మనం కలత చెందకుండా చేస్తాయి. అందుకని భక్తులు ముఖం చూడండి, సంతోషంగా హాయిగా, వాళ్ళ మైండ్లో కూడా క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడే మాటలో కూడా క్లారిటీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాల్లో కూడా తత్వం ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఏ విషయంలో అయినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా చాలా గొప్పగా నిర్ణయం తీసుకుంటారు. సో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తప్పులు ఉండవు, మాక్సిమం వరకు తప్పులు ఉండవు. అంటే ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళకి, వాళ్ళు భౌతిక స్థాయిలో ఆలోచించరు వాళ్ళు, అందుకని వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఉత్తమంగా ఉంటాయి. మరి వీళ్ళకి ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ఈ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే, భగవంతుడు హృదయం నుంచే ఇస్తారు ఆ జ్ఞానాన్ని. మనం ఏం పుస్తకాలు కూడా చదవవసరం లేదు, మనం ఏమి ఎలాంటి బుక్స్ కూడా ఏ జ్ఞానము లేనటువంటి వ్యక్తి కూడా, అంటే భౌతికంగా కనీసంగా ఏబిసిడీలు కూడా చదవనటువంటి వ్యక్తికి కూడా వేద జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే, వాళ్ళకి భగవంతుడు అంతరం నుంచి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. చూస్తే మన ప్రభుపాదుల వారి గురువు ఉన్నారు చూసారండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. సో ఆయన స్కాలర్, చాలా గొప్ప ఎడ్యుకేషన్ చదివారు ఆయన. ఆయన ఆయన ఉన్నతమైనటువంటి విద్యను చదివినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి శాస్త్రంలో ఏదైనా డౌట్ ఉంటే ఎవరిని అడుగుతారో తెలుసా? ఆయన గురువు అయినటువంటి బాబాజీని అడుగుతారు, అంటే గౌరకిషోర్ బాబాని అడుగుతారు. సో గౌరకిషోర్ బాబా చదువు ఏంటి, గౌరకిషోర్ బాబా క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఆయనకి కనీసంగా ఏబిసిడి ఏంటి ఎలా రాయాలో కూడా తెలియదు, అక్షరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు ఆయనకి. ఆయనకి ఈ రాయటం కూడా చేతగాదు. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన శాస్త్రంలో ఉన్నటువంటి డౌట్లన్నీ అడుగుతారు. మరి ఆయనకి ఎలా వచ్చింది జ్ఞానం? చదువుకోలేదే, ఆయన ఏం శాస్త్రాలు చదవలేదే, బుక్స్ ఏం రచించలేదే, బుక్స్ ఏం రాయలేదు, చదవలేదు, ఎవరైనా రాసినా కూడా చదవలేదు. సో ఆయన యొక్క గొప్పతనం అంతుంటుంది. అయితే సామాన్యంగా గౌరకిషోర్ బాబాజీ ఎవరికీ కూడా, ఎవరిని కూడా శిష్యుడిగా అంగీకరించరు. ఆయన ఎవరికీ ఇంతకుముందు గురు దీక్ష ఇవ్వలేదు గౌరకిషోర్ బాబాజీ. ఎందుకు? ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఇంకా కొంతకాలం అయిన తర్వాత రా అనేవాళ్ళు. సో ఎవరికి కూడా దీక్షనిచ్చి ఆయన పరంపరలో కనెక్ట్ చేయలేదు గౌరకిషోర్ బాబాజీ. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకసారి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చాలా స్కాలర్, ఈయనంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆల్మోస్ట్ ఎలా ఉంటారు అంటే, ఒక రాజుకి మంత్రి ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఆ స్థితిలో ఉన్నారు. భౌతికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరకి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో అలాంటి వ్యక్తి గౌరకిషోర్ బాబాజీని అడిగి, నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వాలి, మీరు నన్ను శిష్యుడుగా అంగీకరించాలి అని అడిగితే, నువ్వు వెళ్ళి ఇప్పుడు కాదులే, నీకు తర్వాత చూద్దాము అని అంటారు. వెళ్తారు, కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తారు గౌరకిషోర్ బాబాజీ దగ్గరికి వెళ్ళి, నాకు మీ నుంచే జ్ఞానం నేర్చుకోవాలి నేను అని అడుగుతారు. అందరూ
నీ దగ్గరకు వచ్చి అన్ని విషయాల మీద సలహాలు నిన్ను తీసుకుంటుంటే ఏ చదువు లేనిటువంటి వాడిని ఏంటంటే నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను గురువుగా అంగీకరించడం ఏమిటి అనేటువంటి విషయం అన్నా కానీ లేదు నీకు మించినటువంటి గురువు ఎవరు లేరు నాకు మీరే గురువుగా ఉండాలి అని ఆయన కోరుకోవడం అనేది జరిగింది. అప్పటికి కూడా ఆయన ఇవ్వరు. ఇక చివరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నాకు ఈ జీవితం వ్యర్థం ఒకవేళ నువ్వు కనుక నన్ను గురు శిష్యుడుగా అంగీకరించకపోతే నేను బ్రతికుండి కూడా విలువలేదు నాకు అనేటువంటి విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గౌరకిషోర్ బాబాజీ దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, ఏడుస్తారు. మామూలుగా ఏడవరు, మామూలుగా రిక్వెస్ట్ చేయరు. మనలాగా ఒక ఫామ్ ఫిల్ చేసి ఫామ్ ఫిల్ చేయగానే మనకు గురువు దొరికేస్తారు. ఇక్కడ ఒకవేళ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఫామ్లో ఎలాంటి తప్పులు చెప్పినా మనం సరెండర్ భావం మనలో లేకపోయినా ఒకవేళ మన ఫామ్ కనుక రిజెక్ట్ అయిపోతే నాకెందుకు మీరు దీక్ష ఇవ్వలేదు, నాకెందుకు మీరు శిష్యుడిగా అంగీకరించలేదు అని ప్రశ్నించే స్థితిలో మనం ఉంటాం. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అలా చేయలేదు. సో చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గౌరకిషోర్ బాబాజీ దగ్గర వేడుకున్నారు, పాదాల మీద పడి ఏడ్చారు. ఏడిస్తే అప్పుడు ఆయనకి గురుదీక్ష ఇవ్వడం అనేది జరిగింది. అంటే భక్తుడు శిష్యుడిలో ఉన్నటువంటి ఈ కోరిక, గురువుని పొందాలి అనేటువంటి కోరిక ఎంత గాఢంగా ఉంటే తప్ప అప్పట్లో దీక్ష ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడైనా అంతే, అదే ఒక పెద్ద పరీక్ష. గురుదీక్ష అంటే ఏదో నలుగురిలో కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెట్టి గురువు పెద్దగా మంత్రం చెప్పేస్తారు అయిపోతుంది, గుంపులో నేను కూడా గురుదీక్ష తీసేసుకున్నాను అని అనుకుంటాం మనం. అవన్నీ కూడా నిజమైనటువంటి గురుదీక్షలు కావు. ఇచ్చే గురువు ప్రామాణికం కాదు, తీసుకునే శిష్యుడికి కూడా ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఈయనకి మరి అలాంటి ఒక గొప్ప గురువు మరి ఏంటి ఆయన గొప్పతనము అని ఏంటంటే చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు అందరి భక్తుల్ని కూర్చోబెట్టి ప్రసంగాలు చెప్పేటువంటి సమయంలో జనంలో గౌరకిషోర్ బాబాజీ కూడా వచ్చి కూర్చునేవాడు. తన శిష్యుడు చెప్తున్నటువంటి ప్రసంగంలో గురువు వచ్చి కూర్చునేవాళ్ళు. అయితే ఈ విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గమనించేవాళ్ళు కాదు. చాలా మంది వచ్చి కూర్చుంటారు, వాళ్ళలో ఒకళ్ళుగా కూర్చున్నారు అనుకుంటారు. కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి తన గురువే అనేటువంటి విషయం తెలియదు. కానీ ఆయన ప్రసంగంలో తన గురువు గురించి మాట్లాడుతూ ఆ గురువు గురించి గురువు యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇక అక్కడ గౌరకిషోర్ బాబాజీ కూర్చోలేకపోయారు. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొగుడుతున్నప్పుడు పొగుడుచుకుంటున్నటువంటి వ్యక్తి అక్కడ ఉండకూడదు. సో ఆ విధంగా ఆయన ప్రసంగం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది అనమాట. సో ఎప్పుడైతే ఆయన లెగిసి వెళ్ళిపోవడం చూస్తారో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు అర్థమవుతుంది, అయ్యో నా గురువు వచ్చి నా ప్రసంగంలోనే కూర్చున్నారు అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది. సో అంత గొప్ప గురువు ఆయన. ఆయన హృదయంలో నుంచి ఆ జ్ఞానం వచ్చేసింది ఆయనకి. సో ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా గౌరకిషోర్ బాబాజీ నుంచి తెలుసుకున్నటువంటి విషయాలు. సో ఎంత గొప్పవాడు అంటే శ్రీల ప్రభుపాదల వారు ఎలాంటి సాధువుని కూడా నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనకి స్టార్టింగ్లో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాధువుల గురించి. సో ఏ సాధువు నిజమైనటువంటి సాధువు కాదు అనుకునేవాళ్ళు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత భాగవతానికి భాష్యం రాసినటువంటి వ్యక్తి, భగవద్గీతకు భాష్యం రాసినటువంటి వ్యక్తి, ప్రపంచ నలుమూలలా ఆయన పేరు ప్రతిష్టలు ఆయన కీర్తిస్తున్నటువంటి వ్యక్తి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ప్రసంగం ఒక్కసారి విని ఆయన్నే నేను గురువుగా పొందాలి అనేటువంటి స్థాయిలో ఆయన జ్ఞానం ఉంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన పొందినటువంటి జ్ఞానం మొత్తం కూడా తన గురువు అయినటువంటి గౌరకిషోర్ బాబాజీ పొందారు. గౌరకిషోర్ బాబాజీకి ఎలాంటి భౌతికమైనటువంటి జ్ఞానము లేదు. అయినా సరే శాస్త్రం తెలుసుకోవడానికి భౌతికమైనటువంటి జ్ఞానంతో సంబంధం లేదు. సో ఒకసారి చైతన్య మహాప్రభు కూడా ఇటు సౌత్ ఇండియాలో విష్ణు టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. సో విష్ణు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకుడు, ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఒక బుక్ను పట్టుకొని తిరగలు పట్టుకొని చదువుతున్నాడు. మనందరికీ చూస్తే ఈయన ఏంటి తిరగలు పట్టుకొని చదువుతున్నాడు, బుక్ని తిప్పి చదువుతున్నావు, నువ్వు ఏం జ్ఞానం ఉంది నీకు అని అనుకుంటా. సో ఆయన ఏమంటాడంటే అప్పుడు, నేను చూస్తున్నాను భగవంతుడిని ఇటు తిప్పి చూసినా కానీ ఇంత అందంగా ఎలా ఉన్నాడు అని చూస్తున్నాను. లోపల ఫోటో ఉంటుంది, భగవంతుడి ఫోటో ఉంటుంది, బుక్ మధ్యలో ఫోటో ఉంటుంది అనమాట. తిప్పి చూస్తాడు, తిప్పి చూస్తున్నా కానీ భగవంతుడి యొక్క అందాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు అనమాట. సో అది చెప్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, ఆయనకి చదువు రాదు, అక్షరాలు తిరిగి తిప్పు ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా అనేటువంటి విషయం కూడా అర్థం కాదు ఆయనకి, పేజీ ఎడిదిరిగి ఉందో కూడా అర్థం కాదు. కానీ ఆయన పూర్తి జ్ఞానంలో ఉన్నారు,
ఎందుకంటే ఆయన ఆస్వాదిస్తుంది భగవంతుడి యొక్క రూపాన్ని. సో భగవంతుడి యొక్క రూపాన్ని ఆస్వాదించడానికి పుస్తకం ఇటు తిరుగుందా అటు తిరుగుందా అనే దానితో సంబంధం లేదు. అలాంటి ఒక జ్ఞానం ఉన్నటువంటి స్థితి అంటేనే చదువుతో సంబంధం లేదు, మనకు భౌతికమైనటువంటి విద్యతో సంబంధం లేదు. ఆ జ్ఞానం అనేటువంటిది అంతరం నుంచే మనకి భగవంతుడు ప్రసాదిస్తారు. ఎప్పుడైతే మనం భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. కాంతి ఉన్న చోట అజ్ఞానం ఎలా తొలగుతుందో ఆ విధంగా భగవంతుని ప్రతిష్ఠించిన దగ్గర ఇంకా అజ్ఞానం అనేది వంటిదే ఉండదన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ శ్లోకంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. రాబోయే శ్లోకాల్లో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా జ్ఞానంలో నిమగ్నమై ఉంటుంది, జ్ఞానం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి అనేటువంటి విషయం, వాళ్ళ అజ్ఞానం ఎలా తొలగిపోతుంది అనేటువంటి విషయానికి రాబోయే శ్లోకాల్లో శివుడు చెప్పబోయేటువంటి విషయానికి ఇక్కడ మనకి సూచనగా ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఆత్మశుద్ధిం అభీప్సతాం యద్ భక్తి యోగో అభయః స్వధర్మమను తిష్టతాం. రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభువే. తమ అస్తిత్వమును పవిత్రమునకొనగొను వారు పైన వివరించినట్లుగా నీ పాద పద్మ ధ్యానమునే నిరంతరము నెలకొనవలను. స్వధర్మ పాలన యందు శ్రద్ధ కలిగిన వారు భయాదూరులు కాగోరిన వారు ఈ భక్తి యోగ విధానమునే చేపట్టవలను. చదవమంటారు ప్రభువే. భాష్యము. శ్రీకృష్ణ భగవాను దివ్యనామము రూపము లీలలు పరివారము భౌతికేంద్రియములకు అగ్రహ్యములని చెప్పబడినది కనుక మనుజుడు ఇంద్రియములను పవిత్రమునర్చుకొని దేవదేవుని దర్శించుటకై భక్తి యోగమున నిలవవలసి ఉండును. భగవత్పాద పద్మముల ధ్యానమున ఎల్లప్పుడూ నిలిచిండెడి వారు నిక్కముగా ఇంద్రియ కల్మషము నుండి శుద్ధిపడిన వారై ఉండి దేవదేవుని ముఖాముఖి గాంచగలరని ఇచ్చట తెలుపబడినది. ధ్యానము అనేది పదము ఈ కాలమున సామాన్యులలో మిగుల ప్రాచుర్యము నొందినది, కానీ దాని నిజమైన అర్థమును ఎవరును ఎరగరు. ఆయనను కృష్ణ పాదార వింద ధ్యానముననే యోగులు ఎల్లప్పుడూ లగ్నమై ఉందరని వేదవాగ్మయం నుండి మనము తెలుసుకునవచ్చును. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యోగ యోగిన శ్రీమద్ భాగవతము 12.13.1 నందు భగవత్ చరణార విందనములను తలచుటయ యోగుల నిజమైన కార్యము కనుక నిజముగా పవిత్రీకరణమును కోరుడు వారు ఈ విధముగా ధ్యానమునందు గాని యోగాభ్యాసమునందు గాని నెలకొనవలనని శివుడు ఉపదేశించున్నాడు. అంతరమున భగవాను నిరంతరము గాంచుటకే గాక అతని ముఖాముఖి గాంచుచు వైకుంఠలోకమున లేదా గోలోక బృందావనమున పార్షాదుడగుటకు కూడా భక్తుడు అతని సహాయభూతము కాగలదు, భక్తునకు అతి సహాయభూతము కాగలదు. మన మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మీరు ఏ ఇతర యోగ విధానాల వల్ల కూడా మన యొక్క అస్తిత్వం అనేటువంటిది పవిత్రం కాదు. సో త్వరలో కరెక్ట్ గా పవిత్రం చేసుకునేటువంటి విధానం ఏమిటి అంటే ఓన్లీ భక్తి యోగం మాత్రమే. భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే మనము నిర్భయత్వాన్ని పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఇందాక శ్లోకంలో మనకి ప్రభుపాద గారు చెప్పినటువంటి విషయం ఇక్కడ శివుడు ఇక్కడ చెప్తున్నారు. సో మనకి ప్రభుపాదుల వారు ముందుగానే ఇండికేషన్స్ ఇచ్చేస్తారనమాట, అంటే రాబోయే శ్లోకాల్లో ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఒక సీను, ఒక సందర్భాన్ని మనకి సృష్టించిన తర్వాత ఆ శ్లోకంలోకి తీసుకెళ్తే అప్పుడు ఆ శ్లోకం కరెక్ట్ గా అర్థమవుతుంది అని ప్రభుపాదుల వారు కొన్ని కొన్ని విషయాలు ముందే చెప్పేస్తారు. సో భయదూరులు కావాలి, భయదూరులు కాకపోతే మనం ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనలేము. భయదూరులు అవ్వాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయం శివుడి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక విషయం ఇందులో చెప్తుంది, యాక్చువల్ గా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అని అంటే ధ్యానం మెడిటేషన్ కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మెడిటేషన్ మీద మెడిటేషన్ వల్ల లాభం వస్తుంది అనేటువంటి భావనలో ఇప్పుడు మెడిటేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జనాలందరూ కూడా నీకు మనశ్శాంతి వస్తుంది, నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు, నువ్వు మెడిటేషన్ చెయ్యి, నువ్వు మెడిటేషన్ చేస్తే నీకు ఆ లాభం వస్తుంది ఈ లాభం వస్తుంది అని చెప్పేసి అంటారు అనమాట. కానీ మెడిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క పాదాల మీద మన యొక్క మనస్సుని స్థిరంపరచగలగడమే మెడిటేషన్. అంతేకాని మనం మెడిటేషన్ చేసినామంటే ఎప్పుడైతే మనం ఆ పాదాల మీద మనం
నిమగ్నం చేస్తామో మన యొక్క దృష్టిని మన యొక్క మనస్సుని, అప్పుడు మనకు వచ్చేటువంటి శాంతి మామూలుగా శూన్యం మీదను లేకపోతే ఏమి ఊహించకుండా చేసుకునేటువంటి మెడిటేషన్లో వచ్చేటువంటి లాభంతో కంపేర్ చేయలేము దానికి. సో అంత లాభం ఉంటుంది. కాబట్టి ఆ మెడిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భక్తే, భక్తి యోగమే అనేటువంటి విషయం చెప్తుంది. మనుజుడు జీవితమున రక్షణను కోరనేని వర్ణాశ్రమ ధర్మంతో పాటు భక్తి యోగమును ఆచరించవలనని స్వధర్మం అంటే స్వధర్మాన్ని తిష్టతాం అను పదము సూచించున్నది. వర్ణాశ్రమ ధర్మ విధానము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల ధర్మములను సూచించును. ఇది మానవ సంగమునకు చక్కని విధానము. అట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలను పాటించుట ద్వారా లేదా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి కర్తవ్యములను నెరవేర్చడం ద్వారా మనుజుడు అభయత్వమును బడయునని, నిశ్చయముగా ముక్తి నొందునని సాధారణముగా జనులు భావింతురు. కాని అట్టి స్వధర్మములన్నీ భక్తి యోగముతో జతగూడనిచో అభయత్వం సిద్ధించదు. భగవద్గీత యందు కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము మొదలుగునవి వర్ణించబడినను భక్తి యోగ స్థితికి రానిదే ఇతర యోగములు జీవన పూర్ణత్వమును బడేయుటలో మనుజుని తోడ్పడజాలవు. అనగా భక్తి యోగం ఒక్కటే ముక్తికి సాధనమై ఉన్నది. భౌతిక జగత్తు నుండి మానవుని ముక్తిని గురించి కావించబడిన శ్రీ చైతన్య రామానందుల రాయల సంవాదము, చైతన్య చరితామృతము నుండి కూడా ఈ విషయమును మనము గ్రహింపవచ్చును. ఆ సంవాదమున రామానంద రాయలు వర్ణాశ్రమ ధర్మ పాలన గురించి ప్రస్తావించగా అది కేవలం బాహ్యమైనదనుచు ఏహో బాహ్య మహాప్రభు సూచించిరి. కేవలం వర్ణాశ్రమ ధర్మ పాలన చేత మనుషునికి ముక్తి లభించబోదని శ్రీ చైతన్యులు రామానంద రాయలకు తెలియజెప్పగోరిరి. చివరకు రామానంద రాయలు స్థానే స్థిత శృతి గతాం తన్మాన్ మజన్ మర్నోభిహి శ్రీమద్ భాగవతము 10.14.3 అనుచు భక్తి యోగ విధానమునే ప్రస్తావించను. జీవన స్థితితో నిమిత్తము లేకుండా ఎవడైన శుద్ధ భక్తుల ముఖత భగవత్ కథలను వినుచు శృతిగతామన్ అంటే భక్తి యోగమును ఆచరించినచో అజేయుడగు భగవానుని క్రమముగా జయింపగలడు. భగవంతుడు అజేయుడని తెలుపబడినాడు. కాని ఆత్మదర్శైన మహాత్ముని వాక్కులను అనవకతో వినడివాడు అట్టి అజేయుని కూడా జయింపగలడు. సారాంశం ఏమనగా మనుజుడు మోక్షమును బడి స్థిర నిశ్చయడనచో వర్ణాశ్రమ ధర్మం అనుసరించటయే గాక ఆత్మదర్శి అయిన భాగవతు నుండి శ్రవణము ఆరంభించి భక్తి యోగమును కూడా నెలకొనవలెను. ఈ విధానము అజేయుడు భగవాన్ని జయించుటకు మరియు భౌతిక దేహమును త్యజించిన పిమ్మట భగవత్ పార్షాదునిగా నగుటకు భక్తునకు తోడ్పడగలదు. హరే కృష్ణ ప్రభు. సో వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మన యొక్క మన ధర్మాలని కరెక్ట్ గా నిర్వర్తిస్తే మనము భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఒక నమ్మకం. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు అంటే నువ్వు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న ప్రకారం చేసినంత మాత్రాన్ని నువ్వు వెళ్ళిపోలేవు, కానీ ఆ వర్ణాశ్రమ ధర్మంలో నువ్వు నీకున్నటువంటి విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి భక్తి యోగంలో చేయాలి. సో భక్తి యోగంలో కనుక చేయకపోతే నువ్వు చేసినటువంటి కర్మలు నీకు కర్మఫలాలను ఇస్తాయి, ఆ కర్మఫలాలు నేను మళ్ళీ భౌతిక లోకంలోనే బంధిస్తాయి. అంటే ఏ కర్మ చేసినా ప్రతి కర్మకి కూడా ఒక ఫలం అనేది ఉంటుంది, అది పాజిటివ్ నెగిటివ్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ అనేటువంటిది మనకి ఈ భౌతిక లోకంలోనే బంధిస్తుంది. ఆ రియాక్షన్ లేకుండా కర్మం చేసినప్పుడు మాత్రమే నువ్వు భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అర్హతని సాధిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు వర్ణాశ్రమ ధర్మంలో ఉండి కర్మలు చేయాలన్నా కానీ భక్తి యోగం మస్ట్. ఈవెన్ భగవద్గీతలో కూడా కర్మయోగం చెప్పారు, ధ్యాన యోగం చెప్పారు, జ్ఞాన యోగం చెప్పారు, భక్తి యోగము చెప్పారు. ఈ అన్ని యోగాలలో జీవన పూర్ణత్వాన్ని సాధించగలిగినటువంటి యోగం ఏమిటి అంటే ఓన్లీ భక్తి యోగం మాత్రమే. భక్తి యోగంలో మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది తప్ప వేరే ఇతర ఏ యోగంలోనూ అది పూర్ణత్వాన్ని ఇవ్వదు. కాకపోతే కొంత ప్రాసెస్ ఆ మార్గంలో నువ్వు వచ్చినట్లు, అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం చేసేటువంటి మార్గంలో కొంతమంది సైకిల్ మీద వెళ్ళొచ్చు, కొంతమంది బైక్ మీద వెళ్ళొచ్చు, కొంతమంది బస్సులో వెళ్ళొచ్చు, కొంతమంది కారులో వెళ్ళొచ్చు, కొంతమంది రైల్లో వెళ్ళొచ్చు, కొంతమంది విమానంలో వెళ్ళొచ్చు. మిగిలినటువంటి యోగాలన్నీ కూడా ఇతర వాహనాలు అయితే మీరు భక్తి యోగం అనేటువంటిది విమానం లాంటిది. సో విమానంలో కూర్చుంటే గంటలో వెళ్ళిపోతాం. సో మిగిలినటువంటి యోగాలన్నీ కూడా ఎన్ని వేల సంవత్సరాలు చేస్తే తప్ప మనం చేరలేనటువంటిది అన్నమాట గమ్యం. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది ఆ స్థితిలో ఉంటుంది.
భక్తి యోగానికి సంబంధించినటువంటి ఒక గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేశారు. ఎందుకంటే శివుడు కూడా మనకి ఇక్కడ అభయత్వాన్ని భయదూరం భయదూరులు అవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అందుకనే మనము ఏ యోగం ధ్యాన యోగమే తీసుకుందాం అనుకోండి. ధ్యాన యోగంలో కూడా మీరు మెడిటేషన్ కనుక భగవంతుని మీద కనుక మెడిటేషన్ చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటో ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పేశారు. ఏమని చెప్పారండి, మనం భగవంతుని యొక్క పార్షదులం అయ్యేటువంటి అవకాశాన్ని పొందుతాం. భగవంతుడికి స్వయంగా పార్షదులు కూడా కావచ్చు, లేదంటే గోలోక బృందావనంలో కాకపోతే కనీసంగా ఆయన ఎక్కడ లీలలు జరుగుతున్నాయో ఆ లీలల్లో బృందావనంలో ఒక సభ్యుడుగా ఒక మిత్రుడుగానో లేకపోతే ఒక కుటుంబ సభ్యుడుగానో లేకపోతే ఆ ఊరిలో ఒక మెంబర్గాను ఆయనతో పాటు సాహచర్యం తీసుకునేటువంటి ఒక లీలలో భాగం పంచుకునేటువంటి స్థాయికి కూడా నువ్వు ఈ యొక్క ధ్యాన యోగంలో నువ్వు కనుక భగవంతుడిని ధ్యానిస్తే ఆ స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్తున్నారు. అంటే ధ్యాన యోగంలో కూడా భగవంతుడిని ధ్యానిస్తూ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది భక్తి. కాబట్టి నువ్వు భక్తి అనేటువంటిది చేయాలి. ఆ భక్తి చేసినప్పుడు మాత్రమే భగవంతుడిని మనము పొందగలుగుతాం. ఇంకొకటి ఆత్మదర్శి అనేటువంటి వాడి నుంచి కనుక మనము వినాలి. అలా వింటే మనకి మోక్షం అనేటువంటిది స్థిర నిశ్చయము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకోటి మనం అలా అంటే ఇప్పుడు మనం అజేయుడు అంటే ఎవరండి? ఎవరైనా సరే జయించలేనటువంటి వారు అంటే ఎవరినైనా సరే జయించగలిగినటువంటి వాడు ఎవరు? భగవంతుడు. కానీ భగవంతుడు కూడా ఓడిపోతాడు. భగవంతుడు కూడా ఓడిపోతారు ఒకళ్ళ చేతిలో. ఎవరి చేతిలో? భక్తుల చేతిలో. ఎవరూ గెలిపించలే, ఎవరూ గెలవలేరు భగవంతుడి మీద. కానీ ఒక భక్తుడు మాత్రం గెలవగలుగుతారు. ఉదాహరణ ఏమైనా భక్తుడి చేతిలో భగవంతుడు ఓడిపోయిన సందర్భం అంటే అతని ప్రతిజ్ఞ బ్రేక్ చేసి జయా విజయ చేతిలో భగవంతుడు ఓడిపోయారు. మాత్రం ఎప్పుడు ఓడిపోయారు అంటే ప్రభుజీ వాళ్ళు ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడిగా అలా పుడతారు కదా ప్రభుజీ. హిరణ్యకశ్యపుడు గెలిచారా భగవంతుడి మీద? హనుమంతుడు ఆంజనేయుడు యుద్ధం చేసినప్పుడు రాముడు ఓడిపోతాడు. ఇంకా కృష్ణ పరమాత్ముడు కూడా ఒకసారి అర్జునుడి చేతిలో ఆంజనేయుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. అర్జునుడి చేతిలో యుద్ధం చేసి ఓడిపోతారా కృష్ణుడు? ఏమో ప్రభుజీ ఎక్కడో గయోపాఖ్య అనవా యశోద మాత చేతిలో ఓడిపోలేదా మాతాజీ? కృష్ణుడు బంధింపబడ్డాడు. కృష్ణుని ఎవరైనా బంధించారని దుర్యోధనుడు కూడా ట్రై చేశాడు, బంధించాడా? యశోద మాత ఎంత ఈజీగా బంధించేశారు. పట్టుకొని పట్టుకుంటే యశోద మాత ఏం కొట్టకపోయినా గానీ కృష్ణుడు భయపడిపోయారు, పరిగెత్తారు, ఆమె నుంచి దూరంగా పరిగెత్తేశారు కదా. అది భక్తుడికి ఉన్నటువంటి పవర్ అది. సో భక్తుడు భగవంతుని కూడా బంధించగలడు. ప్రభుజీ ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రభుజీ? మీరే చెప్పాలి మాతాజీ. తెలిసి శాస్త్రాల్లో రాసినవి అయితే మాత్రం కొన్ని నాకు తెలిసి, మీరేమన్నా బంధిస్తే మీ పేర్లు కూడా చెప్పండి. మీరు చూడండి, ఇంకా మీకు చూడాలంటే మీరు కుచేలుడు కూడా కుచేలుడు కూడా ఎలా సేవ చేశారు చూడండి. పాదాలు కడిగారు, అంత గొప్ప భక్తులు అన్నమాట వాళ్ళు. రుక్మిణీమాత ప్రభు తులసిదళంతో తులసిదళంతో అన్ని అంటే తులసి యొక్క బరువు కృష్ణుడి బరువు కంటే ఎక్కువ. తులసి గొప్పతనం, అది తులసి గొప్పతనం. తులసి గొప్పతనం, తులసి భగవంతుని ఓడించింది అక్కడ భక్తితో. భక్తితో ఈ రోజు ఇక్కడ ఆపుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మాతాజీ మీరు సమరైజ్ చేయండి, తర్వాత నేను అనౌన్స్మెంట్ చెప్తాను. రమేష్ మాతాజీ ఉన్నారా? రమేష్ మాతాజీ లేరా? లేనట్లుంది ప్రభుజీ. కామేశ్వర మాతాజీ ఉన్నారు ఉన్నారు ఉన్నారు. హరే కృష్ణ. కామేశ్వర మాతాజీ
ఓకే సో